బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వర్కింగ్ డేస్ లో తెలుగు రాష్ట్రాల్లో పరవాలేదనిపించే విధంగా హోల్డ్ చేస్తున్నప్పటికీ కూడా తమిళనాడులో ఊహకందని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ ను చాలా కష్టతరం చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే 5వ రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 6వ రోజుకు వచ్చేసరికి కేవలం 6 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూలు చేసింది. 3 కోట్ల లోపు షేర్ ను మాత్రమే రికవరీ చేసింది 6వ రోజున. అందులో తెలుగు రాష్ట్రాలలో 48 లక్షల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో నుండి 9.08 కోట్ల దాకా షేర్ ను 17.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 18 కోట్ల టార్గెట్ లో 50% రికవరీ చేసి మరో 8.92 కోట్ల షేర్ దూరంలో క్లీన్ హిట్ మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ టార్గెట్ ని అందుకోవడం కష్టమేనని చెప్పవచ్చు. ఇక 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 80.95 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 17.30 కోట్లు, కర్ణాటకలో 19.30 కోట్లు, కేరళలో 13.80 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4.80 కోట్లు, ఓవర్సీస్ లో 68.45 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 204.60 కోట్ల గ్రాస్ ను 99.95 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 62 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వర్కింగ్ డేస్ లో సినిమా హెవీ డ్రాప్స్ ను చూస్తూ ఉంటే తేరుకునే అవకాశం లేనట్టుగానే కనిపిస్తూ ఉంది సినిమాకు. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.